నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. కొద్రుపాకలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు. అమ్మమ్మ ఊరికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పోలీసు రాజ్యంగా మారిందన్నారు దేవిప్రసాద్. 9 నెలల రేవంత్ పాలనలో అరాచకాలు పెరిగాయన్నారు చిరుమల్ల రాకేష్. మూసీ పరివాహక బస్తీల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు ఇళ్లను గుర్తిస్తూ మార్కింగ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకే మా ఇండ్లు కూలుస్తున్నారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హైడ్రాలో అవుట్సోర్సింగ్. పీఆర్ఓను నియమించిన కమిషనర్ జీవో 99లో డిప్యూటేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయాలని అధికారులకు అంటున్నారు. తమిళనాడు బీసీ ఎంబీసీ శాఖల ఉన్నతాధికారులతో బీఆర్ఎస్ బృందం సమావేశమైంది. తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్ల విధానంపై నేతలు అధ్యయనం చేస్తున్నారు. ఉక్రెయిన్కు యూకే అమెరికా అండగా ఉండడంపై పుతిన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రష్యా భూభాగంపై దాడి చేస్తే అణ్వాస్త్రాలను సైతం ప్రయోగిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ రామంతపూర్లోని బాలకృష్ణనగర్ కాలనీపై హైడ్రా కన్నేసింది. పలు ఇండ్లను కూల్చడంతో పాటు గడ్డి పొలాలను ధ్వంసం చేసేందుకు సిద్దమవుతోంది. అయితే తమ ఇండ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని స్థానిక ప్రజలు రేవంత్ సర్కార్ను హెచ్చరిస్తున్నారు. ఇందుకేనా నీకు ఓటేసిందంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ నిలదీస్తున్నారు. తమ ఇళ్లు కూలిస్తే రేవంత్ నీకు ఎంత లాభం, ఏ ప్రాజెక్టు కడతావు అని ప్రశ్నిస్తున్నారు. తమ ఇళ్లను కూలిస్తే రేవంత్ ఇంటి ముందు ధర్నాకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. చుక్క నీళ్లు కూడా పైకి రాలేదన్న ఆ రోజు లేని ప్రాబ్లము ఇవాళ మాకు ప్రాబ్లం చేయడం ఇది కరెక్ట్ కాదు. మా పేదోళ్ళను కడుపు కొట్టేసి మేము రూపాయి పోగు చేసుకుని మేము ఇక్కడ భూములు కొనుక్కొని అది కూడా రిజిస్ట్రేషన్లు ఉన్నాయంటే కొనుక్కున్నాము, కానీ మేము అయితే గవర్నమెంట్ ల్యాండ్లో మాత్రం మేము వేసుకోలేదండి. 2020లో ఇంత పెద్ద నాల పారింది, పారినప్పుడు కూడా ఒక చుక్క నీళ్లు మాకు రాలేదు. మేము ప్రాబ్లం ఎదుర్కోలేదు అండి, ఇవాళ ఏంటండి మీ సొంత లాభాల కోసం మమ్మల్ని ఇంతమంది పేదోళ్ళను నోరుగొడితే కరెక్ట్ కాదు కదా అయ్యా. రేవంత్ రెడ్డి గారు మీకు దండం చేసి చెప్తున్నాము, మా పేదోళ్ళను కొట్టద్దు, మా పేదోళ్ళ పొట్టల మీద కొట్టద్దు. మా ఇల్లు మాకు కావాలి అంతే, మేము ఊరుకునేది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకో లేడీస్ అందరూ ఊరుకోరు, ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నా, మేమందరం ఎంత ధర్నాకనే దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం, నువ్వు ఎలా సుఖంగా ఉంటావో మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము, చూసుకో రేవంత్ రెడ్డి. నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావో, నువ్వే నీకే నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావో, ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెల్లో కొడుతున్నావో మాకు అందరికీ తెలుసు. కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాలను ఆడుకుంటావా, నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటే పేదవాళ్ళకి సమాధుల మీద ఊరుకునేది లేదు ఖబర్దార్. ఈ ఇళ్ళ నుంచి పోతే మేము బతకలేము, అక్కడ నుంచి పోతే ఇక్కడ నుంచి పోతే మా పిల్లలు ఇంత పిల్లలు లాడు సంది ఇక్కడ ఉందామని అంటున్నారు. స్థానికుని చిన్నప్పటి నుండి మేము ఇక్కడే ఉన్నాము. ఈ పొలాలన్నీ గడ్డి పొలాలు వేశారు, అన్ని పొలాలు మా తాతల నుంచి కూడా గడ్డి పొలాలు కోసారు, గడ్డి కోసుకుపోయారు. ఒరిచేన్లు కూడా అన్నీ ఇక్కడ అలాంటిది అన్ని పట్ట ల్యాండ్లల్లా ఫస్ట్ 92-93లో వెంచర్ అయిందండి. అన్ని పట్ట ల్యాండ్లే ఇవి, అన్ని పట్ట ల్యాండ్లే. మీరు ఏమైనా ఉంటే గవర్నమెంట్ జాగు ఉంటే గుంజుకోండి, వద్దంటలేం మేము. కానీ అన్ని పట్ట ల్యాండ్లల్లా 50 గజాలు 30 గజాలు 40 గజాలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇద్దరిద్దరు అన్నదమ్ములు కలిసి పైన ఒక ఫ్లోర్ వేసుకొని ఇద్దరు 50 గజాల ముగ్గురు ఉన్న ఫ్యామిలీ కూడా ఉన్నారు. అలాంటి మీరు ఇప్పుడు గుంజుకుంటామని చెప్పి సడన్గా వచ్చేసి అలా మీటింగ్ కూడా అయింది మున్సిపల్ ఆఫీస్లో, హైడ్రా మీటింగ్ పెట్టేసేసి మేము ఇంచెలు తీసుకుంటాం, ఆంచెలు తీసుకుంటాం, 5 ఇండ్లు 10 ఇండ్లు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది. మీరు గవర్నమెంట్ జాగు ఉంటే గుంజుకోండి వద్దని చెప్పాం, కానీ పట్టా ల్యాండ్ చోరికి రాకండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఇది మంచిది కాదు, ఏ ప్రభుత్వాలు వచ్చినా అందరూ సపోర్ట్ చేసిపోయారు ఇక్కడ.
ఇప్పటికిప్పటికి కూడా ఇది 93-94 అంటే ఇంచుమించు 30 ఏళ్ళ చరిత్ర గల గడ్డి పొలం ఇది. 30 ఏళ్ళ నుంచి ప్లేయర్లు అయితేనే ఉన్నాయి, ప్లాట్లు అయితేనే ఉన్నాయి, ఇళ్ళు కడతానే ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇళ్ళు కట్టుకొని. అలాంటిది మీరు ఇవాళ వచ్చేసి గుంజుకోవడం అంటే చాలా పొరపాటు అండి. పబ్లిక్ని రోడ్ మీద పడకండి, మీ పబ్లిక్తోనే ఆటలాడుకోకండి. ఒకటే మా హైదరాబాద్లో పేదలపై హైడ్రా ప్రతాపం కొనసాగుతోంది. హైడ్రా అధికారులు చైతన్యపూర్లోని సత్యనగర్లో పర్యటించారు, పలు ఇళ్లను పరిశీలించారు. పలు ఇళ్లను అధికారులు గుర్తించారు, సత్యనగర్లో కూల్చివేతలకు సంబంధించి మార్ఫింగ్ చేశారు. కూల్చొద్దంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అటు ప్రభుత్వ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో పేదలపై హైడ్రా ప్రతాపం కొనసాగుతోంది. హైడ్రా అధికారులు చైతన్యపూర్లోని సత్యనగర్లో పర్యటించారు, పలు ఇళ్లను పరిశీలించారు. పలు ఇళ్లను అధికారులు గుర్తించారు, సత్యనగర్లో కూల్చివేతలకు సంబంధించి మార్ఫింగ్ చేశారు. కూల్చొద్దంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అటు ప్రభుత్వ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి, చైతన్యపురి సత్యనగర్ వాసులు హైడ్రా తీరుపై ఏమంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎలాంటి వార్నింగ్లు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? సార్, మనవి నిన్న 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే మూసీ పరివాహక ప్రాంతంలో ఏదైతే ఎంఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో ఒక కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. వారంతా కూడా 4 బృందాలుగా వీరందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా నిన్నటి నుంచి వీళ్ళు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసితులు ఎవరైతే ఉన్నారో అక్కడ 50 మీటర్ల మేర బంపర్ కావచ్చు, నదీ గర్భం ఏదైతే ఉండడం జరిగింది అక్కడ మార్కింగ్ చేయాలనే ఉద్దేశం కొద్ది ఎంఆర్ఓ, స్థానిక పోలీసులు, జిహెచ్ఎంసీ అలాగే సర్వే డిపార్ట్మెంట్ ఈ 4 బృందంలో సభ్యులుగా ఉండి అలాగే మిగతా 8 మంది కూడా టోటల్ గా 12 మంది ఒక గ్రూప్ గా ఏర్పడి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు సత్యనగర్ కాలనీ చైతన్యపురికి సంబంధించి మూసీ నది పర్వాహక ప్రాంతంలో ఉన్న సత్యనగర్ కాలనీకి వెళ్ళడం జరిగింది. ఇది ఇక్కడ జనప్రియ అపార్ట్మెంట్ కు సంబంధించిన వారు ఉన్నారు, అలాగే పట్టా ల్యాండ్స్ లో వారు ఉన్నారు. వీరంతా కూడా ఎందుకు అని అంటే నిన్న ఏదైతే మీవుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మూసీ పర్వాహక ప్రాంతంలో ఎవరైతే నివాసాన్ని కోల్పోతున్నారో వారికి డబుల్ బెడ్రూమ్లను కేటాయిస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు పట్టా భూములలో తాము ఏదైతే అపార్ట్మెంట్లు కావచ్చు వేరే పర్మిషన్లు తీసుకొని అన్ని కట్టుకున్నాము, ఇప్పుడు వచ్చి మీరు కూల్చివేస్తాము అని అంటే ఎవరు ఇక్కడ అంటే పేదవారిగా లేము, మేమంతా కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నది, ఇక్కడ గుడిసెలు వేసుకొని ఏం లేమని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న రేట్ ఎంత ఉందో దానికి సంబంధించి వారంతా కూడా డబ్బులు రెవెన్యూ పరంగా ఎంత ఉందో అంత ఇస్తేనే కానీ ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదండి. ఎందుకంటే అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఇట్లాంటి ప్రలోభాలకు గురి చేస్తే మాత్రం సహించేది లేదని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఏదైతే ఇల్లీగల్ గా ఉంటున్న వారికి సంబంధించి 2 BHK ఇవ్వడం ఓకే సబబే, కానీ తమలాంటి వారికి ఉద్యోగాలు చేసుకొని రూపే కష్టపడి ఇక్కడికి వచ్చి ఇట్లాంటి చిన్న చిన్న అపార్ట్మెంట్ లో కావచ్చు కొనుక్కున్న తాము నిజంగా కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కట్టుకున్న వాళ్ళని కూల్చి వేస్తాము, తీసేస్తాము, మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేస్తాము, మీకు 2 BHK డబుల్ బెడ్రూమ్లను కేటాయిస్తామంటే ఊరికనే ప్రసక్తి లేదని చెప్తున్న నేపథ్యం ఉంది. అటు హైదరాబాద్ పైన కావచ్చు అటు మూసీ పరివాహక ప్రాంతంలో ఏదైతే సభ్యులుగా వస్తున్న వారందరినీ కూడా అటు గడ్డిపేట నుంచి వెళ్ళి కూడా ఇటు బోడు ఏదైతే నాగోల్ ప్రాంతం వరకు మూసీ పరివాహక ప్రాంతంలో అంతా కూడా వీరు సర్వే చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రతి చోట కూడా ఈ సర్వే బృందానికి కావచ్చు హైదరాబాద్ కి గణేష్ ప్రధానంగా బాధితులు ఎలాంటి విజ్ఞప్తులు చేస్తున్నారు? ముఖ్యంగా వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది, తమకు సంబంధించి పట్టా ల్యాండ్స్ ఉండడం జరిగింది, పట్టా ల్యాండ్లలో తాము పర్మిషన్స్ కావచ్చు, మిగతా అన్ని కూడా చేసుకొని బతుకుతున్నాం, కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు, గడ్డి భూములలో గడ్డిని పెంచుకొని పాల వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా మాకు సంబంధించి గతంలో ఎప్పుడు లేని విధంగా మీ స్వలాభం కోసం మూసీ అభివృద్ధి పేరుతో మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొడతామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. గతంలో చూసుకున్నట్టయితే మూసీని అభివృద్ధి చేస్తామని కూడా అక్కడ 34 SGPలు కట్టి మంచి వాటర్ ను అందులో పంపించడం జరిగింది, కానీ మీరు మూసీ
అభివృద్ధి పేరుతో ధ్వంసం చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పడం జరుగుతుంది. ఏదో వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు వారికి ఓకే, కానీ మా పట్టాలయాలలో అపార్ట్మెంట్లు కావచ్చు, ఇళ్లను పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించుకొని ఉండడం జరిగింది. మమ్మల్ని తీసేస్తా అంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఏదైతే తీసివేస్తాము కంపల్సరీ వెళ్ళగొట్టాల్సిన అవసరమే వస్తే మాత్రం మార్కింగ్ చేయండి, తాము అందులోకి వస్తే తీసేయండి, కానీ అందులో లేకపోతే మాత్రం మమ్మల్ని నిబంధనలకు విరుద్ధంగా తీసేస్తే మాత్రం రేట్ ఎంత ఉంది ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం అంత రేటు తగ్గిస్తేనే తాము వెళ్తామని కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా చూస్తున్నట్టయితే వీరంతా కూడా పూర్తి పర్వత ప్రాంతంలో 15,000 కుటుంబాలు ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది, కానీ ఏదైతే 2 BHK అని చెప్పడం జరుగుతుందో దాన్ని మాత్రం తాము ఎప్పటికి కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా వీరందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. రైట్ రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్లోని కిషన్ బాగ్ రెడ్ జోన్ పరిధిలో నిర్మాణాల కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్దం చేసింది. ఈ మేరకు ఆ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణదారుల వివరాలు సేకరించారు. కాగా హైడ్రా తీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న తమ ఇళ్లను ఎలా కూలుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. చట్టాలు నియమాలన్నీ పేద ప్రజలకి అన్నట్టుగా హైడ్రా వ్యవహరిస్తోంది. ఎక్కడా నియమ నిబంధనలు పాటించకుండా సర్కారు నిరంకుశత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. పీఆర్ఓ నియామకంలో హైడ్రా వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవో 99లో డిప్యూటేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయాలని స్పష్టంగా ఉన్నా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎక్కడా పాటించలేదు. ఔట్సోర్సింగ్ విధానంలో హైడ్రాకు పీఆర్ఓను నియమించి నిబంధనలు తుంగలో తొక్కారు. కాంగ్రెస్ పాలనలో పోలీసులు రెచ్చిపోయారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ శివప్రసాద్ అనే వ్యక్తిపై చేయి చేసుకోవడంతో మనస్తాపం చెంది శివప్రసాద్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన శివప్రసాద్ను విచారించకుండా అందరి ముందు కొట్టడంతో మనస్తాపం చెందాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన భర్తపై దాడి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇతను అతను పర్సనల్ గా వాళ్ళ హస్బెండ్ వైఫ్ లా ఏదో గొడవ కారణంగా కేసు అయింది. కేసు అయితే రమ్మని చూసారు పోలీస్ వాళ్ళు. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన ముందే అటెండ్ కావాలి, కాకపోతే జీవితాలు తీసుకెళ్తాం అట్లా సరికి మా అమ్మాయి భయపడ్డాడు. భయపడి మా అమ్మని తీసుకొని వెళ్ళిరు. తీసుకొని వెళ్ళినాక మరి వాళ్ళని పిలిపించారు. వాళ్ళ భార్య భర్తలను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇంకేదైనా ఇవ్వాలి. కానీ అతన్ని కొట్టింది, కొట్టి చేయి వేసుకున్నది. శ్వేత మేడం అనే మేడం కొట్టి చేయి వేసింది తన పైన. ఆయనక ఇంటికి వచ్చింది రాత్రి. ఇంటికి వచ్చి నన్ను గిట్ల కొట్టుడు అయిపోయా, నన్ను గిట్ల అయిపోయాయని అదే బాధ మనసులో పెట్టుకున్నట్టు రోజున వేసిండు. మేమెవరం లేము ఇంట్లో. వాళ్ళ భార్య అదే కేసు మీద అక్కడనే ఉన్నది. మా అమ్మ వేరే పని మీద బయటకు వెళ్ళింది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్ చెప్పండి, ఎస్ఐ తీరుపై బాధితులు ఏమంటున్నారు సందీప్?
ఆమె బాధిత వాళ్ళ సోదరి చెప్పిన వివరాల ప్రకారం మీ పేరు ప్రశాంతి, ప్రస్తుతం ఆయన బాధితుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ట్రీట్మెంట్ అవుతున్నాడు, దాదాపు 80% పైగా గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో వాళ్ళ అంటే ఈ మధ్య నిన్ననే కోలుకున్నటువంటి శివప్రసాద్ ను అసలు ఏం జరిగిందో విచారించగా ఈ మధ్య 23వ తారీఖున ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో భార్య కొరుట్ల కేసులో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ నిమిత్తం సహజంగానే పిలిపిస్తారు, కానీ కౌన్సిలింగ్ నిర్వహించకుండా పూర్తి స్థాయిలో అందరు ఉండగానే ఈ కొరుట్ల పట్టణానికి కొరుట్ల పోలీస్ స్టేషన్ లో ఉన్న SI 2 వివరిస్తున్నారు శ్వేత అనే SI. ఆమె అందరి ముందే చిటిక బలంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు శివప్రసాద్. దీంతో ఇంటికి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉన్న వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోగా స్థానికులు అంటే ఈయన జగిత్యాల పట్టణానికి చెందినటువంటి వ్యక్తి, ఆమె కొరుట్లకు చెందినటువంటి మహిళ భర్త భార్య. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరగడము, మొత్తంగా ఈయన ఆత్మహత్య చేసుకోవడంతో అసలు ఏం జరిగింది, ఇవాళ కోలుకున్నటువంటి వ్యక్తిని విచారించగా అలా సోదరి ప్రశాంతి విచారిస్తున్న క్రమంలో ఈ అంశాన్ని వెల్లడించాడు. అందరి ముందే మహిళ SIగా ఉన్న శ్వేత కనీసం సమాచారం అడగకుండా చితక బాధింది. ఈ క్రమంలో తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానని చెప్పడం జరిగింది. దాదాపు 80% పైగా గాయాలయ్యాయి. లోపల ఇంకా ఇంటర్నల్ పార్ట్స్ కూడా దాదాపు బర్నింగ్ అయినట్టు ఈమె చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మనకు అర్థమవుతుంది. అయితే శ్వేత పైన ఖచ్చితంగా SI పైన చర్యలు తీసుకోవాలి, అలాగే అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా దాడికి పాల్పడతారు. అందరు చూస్తుండగానే పోలీస్ స్టేషన్ లో కొరుట్ల PS లోనే ఈ విధంగా ఒక మహిళ SI ఒక అంటే ఈ ఫిర్యాదుదారునికి సంబంధించినటువంటి భర్త పైన దాడి చేసుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేక ఈ విధంగా మనస్తాపం చెంది పెట్రోల్ పోసుకుని జగిత్యాల పట్టణం నుండి మంచినీళ్ళ బావి ప్రాంతంలో ఆత్మహత్యకు అయితే పాల్పడ్డాడు. మొత్తంగా ఆమె సోదరి ప్రశాంతి సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ SI శ్వేత పైన కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూనే తన సోదరుడు ఏదైనా ప్రాణాలకు ఇబ్బంది అయితే పూర్తి స్థాయిలో పోలీసు డిపార్ట్మెంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అయితే ఆయన డిమాండ్ చేశాడు. మొత్తంగా ఈ ఘటన అయితే మొత్తంగా కలకలం రేపుతుంది, ఎందుకంటే ఇంతకుముందు ఎన్ని కేసులు అయినప్పటికీ కూడా మొత్తంగా అంటే ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ కలహాలు ఏమున్నా కూడా PSలో పిలిపించి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించే పద్ధతి ఉండే, కానీ పూర్తిగా మారినట్టు ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే మహిళ అయితే ఈ విధంగా వివరించడం అయితే తీవ్రంగా ఈ కుటుంబ సభ్యులు అయితే ఖండిస్తున్నారు. మరి శివప్రసాద్ పరిస్థితి రేపటి వరకు అయితే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సాయి మాధవి. రైట్ సందీప్, థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా పరిగిలో SMC చైర్మన్లు ఆందోళనకు దిగారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వినూత్నంగా ఉరితాళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. మన ఊరు మన బడి అభివృద్దిలో భాగంగా పనిచేసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించకపోతే ఉరేసుకుని చనిపోయే పరిస్థితి వస్తుందని వాపోయారు. దూమ మండల్ కొత్తపల్లి మా గ్రామం SMC చైర్మన్ గా పనిచేసి నేను బిల్లులు వస్తానని చెప్పి తొందరగా మమ్మల్ని ఆవేశపెట్టిండ్రు. 2 సంవత్సరాల కింద నుంచి ఇంతకే పని స్టార్ట్ చేసినాం. బిల్లులు రాక మేము 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టినాము. 1 రూపాయి బిల్లు లేదు. మన బయట మిత్రులు తెచ్చి బంగారం కొద్దిగా తెచ్చి పెట్టినాము. ఇంట్లో భార్యల పిల్లలు మమ్మల్ని చాలా నిధిస్తున్నారు. ఇప్పుడు మేము బిల్లులు రాక చాలా పరిస్థితి బాగాలేక ఉరి వేసుకొని సచ్చే ప్రాబ్లం ఉన్నది. తొందరగా ఎందుకు బిల్లు ఇస్తలేరు, ఎందుకు చేస్తలేరు? ఇంతకుముందు అమ్మవారి పాఠశాల ఇంత అమౌంట్ స్టార్టింగ్ వెంటనే ముందలేసినారు, మళ్ళా తొందరగా బిల్లు వేసినారు, మాకెందుకు ఇస్తలేరు? మేము పని చేసినా స్కూల్లకే మా ఇంటికేం చేసుకునిలేం కదా. ఎట్టి పరిస్థితి కానీ మాకు తొందరగా బిల్లు వేసే ప్రయత్నం చేసే మనవి. రేవంత్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ పాఠశాలలో దారుణ పరిస్థితులున్నాయి. 139 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉండడంతో టాయిలెట్ కు వెళ్లాలంటే క్యూలో నిల్చోవలసిన దుస్థితి నెలకొంది. టాయిలెట్ బాధలు తాళలేక చదువును ఆపేస్తున్నారు చిన్నారులు. విషయం తెలుసుకుని చలించిపోయారు ఎమ్మెల్సీ కవిత. క్యూ కట్టిన ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరైనా చలించిపోవాల్సిందే.
టాయిలెట్ వెళ్లడం కోసం వీరంతా క్యూలో నిల్చున్నారు. ఎప్పుడు తమ వంతు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మరీ అర్జెంట్ అయితే ఇంటికి వెళ్లడం తప్ప మరో దారి లేదు ఈ చిన్నారులకు. ఎందుకంటే స్కూల్లో 139 మంది విద్యార్థులుంటే ఉన్నది ఒకటే టాయిలెట్. ప్రతిరోజు అదే బాధ. దీంతో ఈ బాధ భరించలేక చదువునే ఆపేస్తున్నారు విద్యార్థినులు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ జడ్పీ స్కూల్లో చిన్నారుల దయనీయ గాథ ఇది. గత బీఆర్ఎస్ హయాంలోనే టాయిలెట్ల నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరైనా ఈ సర్కారు పట్టించుకోకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది. మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉంది. స్కూల్లో మొత్తం 73 మంది గర్ల్స్, 66 మంది బాయ్స్ ఉన్నారు. బాలికలైనా బాలురైనా అదే టాయిలెట్ దిక్కు. బాత్రూంకు వెళ్లాలంటే క్యూలో నిల్చోవాలి, లేదంటే ఇంటిదారి పట్టాలి. టాయిలెట్ కోసం ఎన్ని విజ్ఞప్తులు పంపినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. బాత్రూంల కోసం గత సర్కారు కేటాయించిన నిధుల్ని రేవంత్ ప్రభుత్వం రద్దు చేయడంతో చిన్నారులు ప్రతిరోజు గోసపడుతున్నారు. దీంతో టీసీలు ఇవ్వాల్సిందిగా ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు. విద్యార్థులు టీసీ తీసుకుని వెళ్లిపోతే స్కూల్ను నడిపేదేలా అని టీచర్లు వాపోతున్నారు. అటు విద్యార్థుల గోస తీర్చలేక, ఇటు తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేక ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. అందరికీ కలిసి ఒకే టాయిలెట్ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి టాయిలెట్ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్కూల్ చాలా నుండి లే వాష్రూమ్స్ ఇబ్బంది అవుతుంది. హై స్కూల్ వాళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఒకటే ఉంది ప్రైమరీ స్కూల్. హై స్కూల్ వాళ్ళు ప్రైమరీ స్కూల్ వాళ్ళు దానిలోకి వద్దురు, నీట్గా ఏమి ఉండవు. హై స్కూల్లో వాష్రూమ్స్ లేవు. ఫస్ట్లో ఉండేవి కానీ అవి కూల్ చేసిరు. ఇప్పుడు ఫస్ట్ ఒక్కసారి బెల్ అవుతుంది కాబట్టి అందరూ బాగా మంది ఉంటారు కాబట్టి లేట్ అవుతుంది మాకు. క్యూ లైన్లో ఫుల్ బాగా మంది ఉంటారు. పోయేసరికి క్లాసులు సగం దాకా అయిపోతున్నాయి. హై స్కూల్కి వాష్రూమ్స్ లేవు. వాష్రూమ్స్ తొందరగా కట్టియండి. మాకు ఇంటర్వెల్ అవుతుంది కానీ మళ్ళీ పీరియడ్ మిస్ అవుతున్నాం మేము. మాకు తొందరగా కట్టేటట్టు చూడండి. మాది ఫస్ట్ ఉండే కానీ కూల్ పేసిరు కానీ ఇప్పుడు కట్టేసి కానీ సగంలోనే అయిపోయింది పని. తొందరగా కట్టియండి, మేము క్యూ లైన్లో వెళ్తున్నాం రోజు, మాకు ఇబ్బంది అవుతుంది. గురించి తెలుసుకుని చలించిపోయారు ఎమ్మెల్సీ కవిత. పాఠశాలకు వెళ్లాలని మాజీ జడ్పీ చైర్మన్ వసంతకు సూచించారు. దీంతో అక్కడికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు విద్యార్థుల క్యూ టాయిలెట్ దురావస్థను చూసి కుమిలిపోయారు. రేవంత్ పాలనలో పాఠశాలలకు ఇలాంటి దుస్థితి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇంత గోసపడుతుంటే సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని గులాబీ నేతలు డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థపై రేవంత్ సర్కారుకు ఎలాంటి విజన్ లేదని మాజీ జడ్పీ చైర్మన్ వసంత మండిపడ్డారు. ఒకే టాయిలెట్ తో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లేదని దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్ని ఈ సర్కారు యథాతథంగా విడుదల చేస్తే ఈ సమస్య తలెత్తేది కాదన్నారు. ఇప్పటికైనా హస్తం ప్రభుత్వం ముద్దనిద్ర వీడాలని డిమాండ్ చేశారు. జైత్యాల రూరల్ మండల్ జాప్తపూర్ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు దాదాపు ఇందులో 139 స్ట్రెంగ్త్ ఉంటే ఒకటే మూత్రశాల. పేపర్లో వచ్చి ఆడపిల్లలందరూ కూడా వరుసగా క్యూలో నిలబడడం, ఇవాళ కథనం ప్రకారం మరి కవితక్క గారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు వారు ఆ కథనాన్ని చూసి ఆడపిల్లలకు ఈ పరిస్థితి వేసి చలించిపోయారు. ఇవాళ వారు ఫోన్ చేసి ఎక్కడున్నా కూడా వాళ్ళకు విద్యార్థులకు మనం అండగా ఉందామని చెప్పేసి భరోసా ఇచ్చి రమ్మని చెప్పడం జరిగింది. కవితక్క గారి ఆదేశాల మేరకు ఇవాళ జప్తపూర్లోని జిల్లా ప్రజాపరిషత్ స్కూల్ను సందర్శించడం జరిగింది. నిజంగా కూడా చాలా బాధాకరం. ఒక మహిళగా, ఒక పేరెంట్గా మా పిల్లలు కూడా స్కూల్లో చదువుతూ ఉంటారు. నిజంగా కూడా ఎంత బాధాకరం అంటే వీళ్ళందరూ కూడా స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా కనీసం టాయిలెట్స్ లేవు, కనీసం మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా దాదాపు 27,000 కోట్ల బడ్జెట్ కేటాయించి మరి అవన్నీ కూడా బ్రహ్మాండంగా స్కూళ్ళన్నీ కూడా రూపుదిద్దాం. స్కూల్ ఒకటే కాదు, ప్రతి పాఠశాలల్లోనూ సమస్యలే. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే విద్యాశాఖ ఉన్నా ఉలుకులేదు పలుకులేదు.
ఓ రివ్యూ లేదు, మీటింగ్ లేదు. సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. చివరకు టాయిలెట్ సౌకర్యం కల్పించడంలోనూ ఈ సర్కారు ఘోరంగా విఫలమైంది. దీనికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. విద్యార్థులను పట్టించుకోకుండా మొద్దునిద్రపోతున్న రేవంత్ సర్కార్ ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి.